हाय फ्रेंड्स, वेलकम टू प्रियदर्शनी फूड कोर्ट। ई रोजु मनम चेयबोये रेसिपी ब्रेड पॉपकॉर्न। चाला अंटे चाला टेस्टीगा उंटुंदी। सिंपल इंग्रेडिएंट्स तो ईजी प्रोसेस लो असल तक्कू टाइम लो चेसे सेयोच्चंडी। अंड टेस्ट कूडा चाला बागुंटुंदी। किड्स अयिते भले एंजॉय चेस्तारु। ईवनिंग स्नैक्स टाइम लो कानी लेदंटे एप्पुडैना मनकी टाइम पास की कानी ई ऐटेम चाला बागुंटुंदी। सो मीरु कूडा प्रिपेर चेसेयंडी। दीनिकि कावाल्सिंदी ब्रेड अंडी। सो ई ब्रेड मेमु इक्कड नार्मल ब्रेड तीसुकुंटुन्नामु। ब्राउन ब्रेड कानी मिल्क ब्रेड कानी లేదంటే అంటే శాండ్విచ్ బ్రెడ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు। సో ఇప్పుడు ఈ బ్రెడ్ పాప్కార్న్ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దాము। ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి। మీరు మీకు నచ్చిన సైజ్ లో కట్ చేసుకోండి। మేమైతే ఇలా కట్ చేస్తున్నాము। ఇలా చాప్ తోని కట్ చేసుకోవచ్చు। లేదనుకుంటే మీరు సిజర్ యూస్ చేసైనా దీన్ని ఇలా కట్ చేసుకోవచ్చు। ఫోర్ బ్రెడ్ స్లైసెస్ ని ఇలా పీసెస్ గా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాము। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని హీట్ చేసుకొని ఈ ముందుగా మనం తీసుకొని పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసేసుకుందాము। ఇలా కలుపుకుంటూ ఈ బ్రెడ్ పీసెస్ అన్ని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి। ఫ్రై అయిపోయాయి। ఇప్పుడు మనం వీటిని ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము। ఇప్పుడు ఇదే కళాయిలో 1/4 కప్ షుగర్ వేసుకుందాము। ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి। ఇది కలుపుకుంటూ ఉండాలండి। ఈ షుగర్ అంతా చక్కగా కరిగిపోవాలి। షుగర్ అంతా కరిగిపోయిందండి। ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకుందాం। నెయ్యి వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకుందాం। ఇలా పాలు నెయ్యి వేయడం వలన సూపర్ టేస్ట్ వస్తుందండి। చాలా అంటే చాలా బాగుంటుంది। ఇది కొంచెం మనం పాకము దగ్గర పడాలన్నమాట। ఇప్పుడు కొంచెం యాలకుల పౌడర్ వేసుకుందాము। స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది। ఇదంతా కూడా మనం లో ఫ్లేమ్ మీద చేయాలండి। లేదంటే సడన్ గా పాకం గట్టిపడిపోయిద్దన్నమాట, అప్పుడు టేస్ట్ మారిపోతుంది। అందుకని లో ఫ్లేమ్ లో మాత్రమే చేసుకోవాలి। ఇలా పాకం దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలండి। సో ఇప్పుడు మనకి కరెక్ట్ గా ఫామ్ అయిపోయింది। ఇప్పుడు మనం బ్రెడ్ వేసేసుకుందాము। ఇలా బ్రెడ్ వేసుకొని ఈ పాకం అంతా బ్రెడ్ కి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి। రెడీ అయిపోయిందండి। స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము। మన బ్రెడ్ పాప్కార్న్ రెడీ అయిపోయిందండి। చూడండి ఎంత బాగున్నాయో, చాలా క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటాయి। చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి। టైం పాస్కి భలే బాగుంటాయి। ఎన్ని తింటున్నామో కూడా తెలియకుండా తినేస్తాము। చిన్నపిల్లలైతే ఈ ఐటెంని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు స్నాక్ టైంలో, లేదంటే ఎప్పుడైనా తినేయచ్చు వీటిని। సో మీరు కూడా లేట్ చేయకుండా వెంటనే ఈ బ్రెడ్ పాప్కార్న్ని చేసేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి।